హాయ్ వెల్కమ్ టు పీపుల్స్ నీడ్. మనలో చాలా మందికి డైట్ చేయాలని అనిపిస్తుంది, కానీ చేద్దామని అనిపించినా ఎలా చేయాలో తెలియదు. కొంతమందికైతే ఏం తినాలి, ఎంత తినాలి, ఇవి తినచ్చా లేదా తింటే ఏం తినాలి అని డౌట్స్ చాలా వస్తాయి. సో రీజన్స్ వల్ల డైట్ ని ఫస్ట్ లోనే లేక మధ్యలోనే చాలా వరకు ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. సో ఈరోజు మనం ఈ హెల్తీ అండ్ వెరీ ఈజీ డైట్ చార్ట్ మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఈ డైట్ చార్ట్ ఎవరైనా పాటించవచ్చు. డైట్ చార్ట్ వల్ల వెయిట్ లాస్ అవుతారు అండ్ ఇంకా ఎంతో ఆరోగ్యాభివృద్ధి చెందుతుంది. అండ్ ఈ డైట్ చార్ట్ డయాబెటిక్ పేషెంట్స్కి అయితే ఒక వరం అనే చెప్పుకోవచ్చు. సో దీన్ని డయాబెటిక్ డైట్ చార్ట్ అని కూడా అనొచ్చు. ఈ వీడియోలో మనం ఏ టైంకి తినాలి, ఎంత తినాలి, ఏమేం తినాలి, తినడం వల్ల ఎన్ని క్యాలరీస్ వస్తాయో కూడా తెలుసుకోవచ్చు. సో ఈ హెల్తీ డైట్ చార్ట్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. లెట్స్ స్టార్ట్. ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో ఆవు పాలు 1 కప్ 125 ml తీసుకోవచ్చు, లేదా గేదె పాలు 1/2 కప్ అంటే 60 ml తీసుకోవచ్చు, లేదా టౌన్డ్ మిల్క్ 12 1/2 కప్ అంటే 175 ml దాకా తీసుకోవచ్చు, లేదా స్కిమ్డ్ మిల్క్ 2 కప్స్ 250 ml దాకా తీసుకోవచ్చు. టీ లేదా కాఫీ 1 కప్ 125 ml. వెన్న తీసిన పాలతో షుగర్ లేకుండా తాగండి. ఈ ప్లాన్ని ఫాలో అయితే 80 to 90 కిలో క్యాలరీస్ మార్నింగ్ మనకి లభిస్తాయి. తర్వాత బాడీకి ఎక్సర్సైజ్ అండ్ వాకింగ్ అనేది చాలా అవసరం. మినిమం 1.5 అవర్ వాకింగ్ లేదా ఎక్సర్సైజ్ చేయాలి. చేసిన తర్వాత ఉదయం 8 to 9 టిఫిన్ టైంలో మనం ఇడ్లీ 2, దోశ 1 మీడియం సైజులో తీసుకోవచ్చు, లేదా రోటీ లేదా చపాతీ 2, లేదా బ్రౌన్ బ్రెడ్ ముక్కలు 2, లేదా రాగి జావా 1.5 కప్ అంటే 50 ml దాకా తీసుకోవచ్చు, లేదా అంబలి 1 కప్ అంటే 50 grams దాకా తీసుకోవచ్చు, లేదా ఓట్ మీల్ 1 కప్ 40 grams దాకా తీసుకోవచ్చు, లేదా గోధుమ రవ్వ ఉప్మా 1 కప్ 50 grams దాకా తీసుకోవచ్చు. వీటితో పాటు చట్నీ కానీ కూర కానీ ఏమైనా కావాలంటే పప్పు లేదా కూరగాయలతో చేసిన చట్నీ లేదా కూర 1 కప్ 150 grams దాకా తీసుకోవచ్చు. సో 8 to 9 మధ్యలో ఈ ప్లాన్ని ఫాలో అయితే మన బాడీకి 240 to 270 కిలో క్యాలరీస్ లభిస్తాయి. దాని తర్వాత ఉదయం 10:30 to 11 మధ్యలో ఆకలి వేస్తే ఏం తినాలో చూద్దాం. బిస్కెట్స్ 3 లేదా మధ్య సైజ్ పండు 100 grams ఉండొచ్చు, లేదా కూరగాయల పండ్ల సలాడ్ 1 కప్ 150 grams దాకా తీసుకోవచ్చు, లేదా మొలకెత్తిన విత్తనాలు 3/4 కప్ అంటే 100 grams దాకా తీసుకోవచ్చు, లేదా డ్రై ఫ్రూట్స్ 3 లేదా 4 తీసుకోవచ్చు, లేదా అటుకులు 3/4 కప్ అంటే 25 grams దాకా తీసుకోవచ్చు, లేదా మరమరాలు 2 కప్స్ తీసుకోవచ్చు, లేదా ఉడికించిన మొక్కజొన్నలు 3/4 కప్ అంటే 35 grams దాకా తీసుకోవచ్చు, లేదా సూప్ లేదా జావా 1 కప్ 125 ml దాకా తీసుకోవచ్చు, లేదా ఎగ్ వైట్స్ అదే ఉడకబెట్టిన గుడ్ల తెల్లసొన 2 తీసుకోవచ్చు. 10:30 to 11 మధ్యలో ఈ ప్లాన్ ఫాలో అయితే 80 to 90 కిలో క్యాలరీస్ దాకా లభిస్తాయి. ఇక మధ్యాహ్నం 12:30 to 1:30 మధ్యలోనే భోజనం ఫినిష్ చేయాలి. సో ఆ టైంలో ఏం తినాలో చూద్దాం. దంపుడు బియ్యంతో చేసిన అన్నం 1.5 కప్ 75 grams దాకా తీసుకోవచ్చు, లేదా రోటీ లేదా చపాతీ 2 తీసుకోవచ్చు, లేదా గోధుమ రవ్వ ఉప్మా 1.5 కప్ తీసుకోవచ్చు, లేదా ఓట్ మిల్స్ 1.5 కప్ 60 grams దాకా తీసుకోవచ్చు. వీటితో పాటు ఆకుకూరలతో చేసిన పప్పు 3/4 కప్
అంటే 25 grams దాకా తీసుకోవచ్చు, లేదా కోడి మాంసం 75 grams దాకా తీసుకోవచ్చు, లేదా చేప 2-3 ముక్కలు అంటే 80 grams దాకా తీసుకోవచ్చు, లేదా కోడిగుడ్ల తెల్ల సున్నా అదే ఎగ్ వైట్స్ 2, లేదా వీటితో పాటు మీకు కావాల్సితే కూరగాయలతో కూర లేదా సలాడ్ 1 కప్ 180 grams దాకా తీసుకోవచ్చు, ప్లస్ పెరుగు 1/2 కప్ 75 grams దాకా తీసుకోవచ్చు, లేదా మజ్జిగ 1 కప్ 125 ml దాకా తీసుకోవచ్చు. చాలామందికి ఎగ్లో ఏది తినాలి, ఫుల్ ఎగ్ తినాలా, ఎగ్ యోక్ తినాలా, లేదా ఎగ్ వైట్ తినాలా అని డౌట్ ఉంటుంది. సో ఎవరు ఎగ్ వైట్ తినాలి, ఎగ్ యోక్ తినాలి అని మేము వీడియో అయితే పబ్లిష్ చేసాం, కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసాం, చెక్ చేయండి. మధ్యాహ్నం 12:30 to 1:30 మధ్యలో ఇలా తింటే 430 kcal మనకి లభిస్తాయి. ఇక సాయంత్రం విషయానికి వస్తే 4 to 5 గంటల మధ్యలో టీ లేదా కాఫీ లేదా గ్రీన్ టీ లాంటివి 1 కప్ పంచదార లేకుండా 125 ml దాకా తీసుకోవచ్చు, ప్లస్ ఉదయం మనం తీసుకున్న స్నాక్స్ 10:30 to 11 మధ్యలో ఏమేమి తీసుకున్నామో వాటిని తీసుకోవచ్చు. సో సాయంత్రం 4 to 5 మధ్యలో ఇలా చేస్తే మన బాడీకి 140 to 150 kcal లభిస్తాయి. ఇక రాత్రి విషయానికి వస్తే రాత్రి మనం 7 to 8:30 మధ్యలోనే భోజనం ఫినిష్ చేయాలి, ఇది మాత్రం కంపల్సరీ. సో దీనిలో మనం ఏం తినాలో చూద్దాం. అన్నం 1.5 కప్ అంటే 75 grams దాకా తీసుకోవచ్చు, లేదా చపాతి 3, లేదా గోధుమ రవ్వ ఉప్మా 1.5 కప్ అంటే 75 grams దాకా తీసుకోవచ్చు. వీటితో పాటు కూరగాయలతో కూర లేదా సలాడ్ 1 కప్ 150 grams దాకా తీసుకోవచ్చు. వీటితో పాటు కావలిస్తే మజ్జిగ 1 కప్ 125 ml దాకా తీసుకోవచ్చు. సో ఈ విధంగా 7 to 8:30 మధ్యలో ఈ డైట్ని ఫాలో అయితే మన బాడీకి 380 kcal లభిస్తాయి. మీరు స్టార్టింగ్ అయ్యి మీకు ఇంకా ఆకలి వేస్తుంటే రాత్రి 10 గంటలకు అంటే సుమారు పడుకునే ముందు పాలు 1 కప్ అంటే 125 ml లేదా మజ్జిగ 1 గ్లాస్ 200 ml దాకా తీసుకోవచ్చు, 75 to 80 kcal దాకా లభిస్తుంది. సో ఈ డైట్ ప్లాన్లో చెప్పిన ఫుడ్ ఐటమ్స్తో ఏ ఏ ఐటమ్స్ కుక్ చేసి ఏ ఏ స్టైల్స్లో సర్వ్ చేసుకోవచ్చో ఫుడ్ జోన్లో పోస్ట్ చేస్తాం, స్టే ట్యూన్డ్. ఈ వీడియోని చూశారు కదా, సో లేట్ ఎందుకండి, ఇవన్నీ మనకి దొరికేవే, మనం రోజు తినేవే, కానీ మేము చెప్పిన విధంగా ఈ డైట్ చార్ట్ ప్రకారం తీసుకుంటే ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్కి ఫుల్ స్టాప్ పెట్టచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Do subscribe, share, and comment your needs. Keep supporting People's Need.